हाय फ्रेंड्स, बिजी स्टडी सर्किल पीसीएसआई की अभ्यर्थु एला अप्लाई चेसुकोवाली फ्री कोचिंग अयिते वाळ्ळु इस्तारु फ्रेंड्स। सो वाळ्ळिच्चे फ्री कोचिंग लो मनं मुंदुगा अप्लाई चेसुकुने विधानं अयिते चूद्दां, तर्वात वाळ्ळु एग्जाम कंडक्ट चेस्तारा आ परिस्थिति एला मार्क्स वैज चेस्तारा अनेदि तर्वात चेप्तानु फ्रेंड्स। सो अप्लिकेशन फाम अयिते ई विधंगा अयिते उंटुंदि फ्रेंड्स। सो इंदुलो अयिते मोत्तंगा 26 कालालु उन्नायि, దీన్ని అప్లై చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ చూడండి, ముందుగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ సర్ నేమ్, సో ఇంటి పేరుతో సహా ముందు అప్లికేషన్లో ఫిల్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కంపల్సరీగా చేయాలి। సో ఇందులో అన్నీ కూడా కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ నీకు ఏజ్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు। సో జెండర్, అలాగే నీ క్యాస్ట్ క్యాటగిరీ, సో నేటివ్ డిస్ట్రిక్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, యాన్యువల్ ఇన్కమ్, అంటే యాన్యువల్ ఇన్కమ్ మనం బిలో పవర్టీ లైన్లో ఉన్నామా లేదా అనేది చెక్ చేయడానికి ఇది పెట్టారు ఫ్రెండ్స్। సో ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఫిజికల్ మెజర్మెంట్స్, సో ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు హైట్ తక్కువ ఉండి కోచింగ్ తీసుకున్నారనుకోండి అది వృధా అయిపోతుంది। సో అందుకే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇందులో కంపల్సరీగా చేయాలని చెప్పారు। అలాగే హైట్, చెస్ట్, కోచింగ్ ప్రిఫర్డ్ అంటే ఎస్ఐకి ఇస్తారా కానిస్టేబుల్కి ఇస్తారా అనేది ఇందులో ఉంది ఫ్రెండ్స్। సో 14th అడ్రస్ కమ్యూనికేషన్ వచ్చేసి డిస్టిక్, విలేజ్, టౌన్, మండల్, పిన్ కోడ్ అన్నీ ఉన్నాయి। 15th వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్, అంటే మీ 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అంటే మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇందులో అయితే ఉంది ఫ్రెండ్స్। సో డీటెయిల్స్, కోచింగ్ అవైలబుల్, ఎల్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ద గౌడ్ స్టడీ సర్కిల్, సో ఇది ఎస్ఎన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా చాటా చేయగానే ఎస్ఎన్ క్లిక్ చేయండి। సో ఆల్ ద స్కాన్ డాక్యుమెంట్స్, సో ఇది మాత్రం మీరు స్కాన్ చేసి మాత్రం చేయాలి ఫ్రెండ్స్. సో సెల్లో అయినా ముందుగా స్కాన్ చేసుకొని తర్వాత ఇందులో స్కాన్ చేస్తే సరిపోతుంది। పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లికేషన్ సిగ్నేచర్, అలాగే ఎస్ఎస్సి మేము, ఇంటర్మీడియట్ మేము, అలాగే డిగ్రీ మేము, ఎస్ఐకి అప్లై చేసేవాళ్ళు, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి। అక్నాలజ్మెంట్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్, సో ఇదైతే అంత నోటిఫికేషన్ అంతే అంత అవసరం లేదు ఫ్రెండ్స్, సో ఇది అంత అవసరం లేదు। సో ఫైనల్గా ఈ ఐస్వే దట్ అంటే ఇవన్నీ నిజమే అని టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్। సో మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది, ఈ విధంగా అయితే చేసుకోవాలి। దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను। సో ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా ఎవరి డిస్ట్రిక్ట్లో వారు అప్లై చేసుకొని చదువుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్। సో అన్ని ట్రైనింగ్ ఇస్తారు, ఫిజికల్ ట్రైనింగ్, అలాగే స్టడీ, ఎటువంటి మళ్ళీ అది కూడా ఎస్ఐసిఐ క్యాడర్ వాళ్ళు, మంచి మంచి విద్యావేత్తలు అందరూ వచ్చి కూడా మీకైతే కోచింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్। సో ఈ అవకాశం అయితే మంచి అవకాశం, ఎందుకంటే బయట కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజు తీసుకొని కూడా కరెక్ట్ కోచింగ్ అయితే ఇస్తలేదు ఫ్రెండ్స్, సో ఇవైతే కరెక్ట్ కోచింగ్ ఇస్తారు వీళ్ళు। సో ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో మరిన్ని వివరాలు అయితే మీ ముందు ఉంచుతాను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ।